చింది తుమ్మెద సుమ్ కొత్త ధన్యాలతో కోడి పంజాలతో బూరెంపుతుంటే రో సరద ఓకే చూశారుగా రెండు వందల యాభై ఎపిసోడ్లు టెలివిజన్ చరిత్రలో ఎంతో మంది స్టార్స్ పడిన స్ట్రగల్ ని వాళ్ళు చూసిన సక్సెస్ ని మీకు చూపించడానికి చేసిన మా ప్రయత్నానికి ఇంత ఘన విజయం చేసి ఐదు సంవత్సరాల నుంచి ఆదరిస్తున్న ప్రేక్షక దేవుడికి థ్యాంక్స్ చెప్తూ ఈ రోజు టూ ఫిఫ్టీ ఎపిసోడ్ కి స్పెషల్ గెస్ట్ గా ఒక లెజెండరీ యాక్టర్ రాబోతున్నారు మరి ఆ లెజెండరీ యాక్టర్ ఎవరు అనుకుంటారా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆయన్ని పిలిచేద్దాం లెట్స్ వెల్కమ్ ఆయన మాట అగ్ని పర్వతం ఆయన మనస్సు మంచు పర్వతం తన నలభై ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఐదు వందలకు పైగా చిత్రాలలో ఎన్నో విలక్షణ పాత్రలతో అశేషాభిమానగణాన్ని ఉర్రూతలూపిన మహా నటుడాయన డైలాగ్ డెలివరీలో ఆయనకు ఆయనే సాటి వైవిధ్య నటనలో తనకు లేరెవ్వరూ పోటీ అల్లుడి గారిలా అల్లరి చేయాలన్నా పెదరాయుడిలా రాజసాన్ని వలికించాలన్న ఆయనకే చెల్లుతుంది నటుడిగా నిర్మాతగా విద్యాదాతగా భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా ఆయన జీవితం ఎందరికో ఆదర్శప్రాయం మరెందరికో స్ఫూర్తిదాయకం తన జన్మతో పులకించింది తెలుగు గడ్డ ఆయనే మన కళామ తల్లి ముద్దు బిడ్డ హీఈ్ నన్ అదర్ దాన్ The collection king of Tollywood, Padmasri, Mohan Babu garu, please welcome. నా రెండు వందల యాభై ఎపిసోడ్కి మీరు గెస్ట్గా రావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నా మూడో చిత్రం మీతో నటించాను మేబీ ఆ సినిమా పేరు మీకు గుర్తే ఉండి ఉంటుంది నేను ఆ రోజు ఊహించలేదు ఒక యాంకర్గా నేను ఇక్కడ గెస్ట్గా మీరు అక్కడ నిజంగా ఇది మీలాంటి పెద్దోళ్ళు ఆశీర్వాదం నా తల్లిదండ్రుల ఆశీర్వాదం నేను నమ్ముకున్న భగవంతుడు అలా ఆశీర్వాదం ఈ రోజున రెండు వందల యాభై ఎపిసోడ్ మీతో చేస్తానని నేను ఎప్పుడు ఊహించలేదు అనుకోలేదు ఎందుకంటే మీరు ఒక గొప్ప ఫాదర్ గొప్ప హస్బెండ్ గొప్ప నిర్మాత గొప్ప యాక్టర్ గొప్ప స్నేహితుడు ఎంతోమంది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మోహన్ బాబు గారికి స్నేహితులు ఉంటారు అది సంపాదించుకోవడం చాలా కష్టం ఇవర్ ఎక్స్టార్నరీ పిఆర్ అండ్ మీరు అలాగే గౌరవిస్తారు వాళ్ళు అలాగే మీకు గౌరవిస్తారు వెల్కమ్ టు మై షో అలీతో సరదాగా అలీ అనా మూడు మూడు సినిమా అన్నావు ఎలా గడిచిపోయిన సంవత్సరాలు గతాన్ని నెమర వేసుకుంటుంటే దుఃఖం వస్తుంది నువ్వు ఈ పొజిషన్ రావడానికి అమ్మా నాన్న అని దేవుడు ఏదో చెప్పలే ముందు అమ్మా నాన్న ఆ తర్వాత ప్రజలు ఆ తర్వాత సినిమా పరిశ్రమలు నిర్మాతలు దర్శకుడు తోటి నటీ నటులు అంతా మా నాన్న ఎంత ప్రయాణం జీవితంలో సాగుతుందని నేను ఐ నెవర్ డ్రంప్డ్ చాలా కంట్రోల్ చేసుకున్నాను నా అన్ని నేను చూపిస్తుంటే నేను ఎంత రఫ్గా అనిపిస్తాను మీకు అంత సరిస్ట్ టూ సరిస్ట్ చాలా సంచి నేను తట్టుకోలేను ఇవే నాకు గతాన్ని చెబుతూ నేను ఎంతో కంట్రోల్ చేసుకున్నాను బట్ ఏదేమైనా ఫైనల్గా అమ్మా నాన్నతో పాటు భగవంతుని ఆశిస్తులు నేను కల అనుకున్నా వచ్చిందే మంచి ఈ ఇన్ని సంవత్సరాలు ఉంటావా నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నవంబర్ ట్వంటీ సెకండ్ నా ఫస్ట్ పిక్చర్ రిలీజ్ స్వర్గం నరకం భక్తవత్సవ నాయుడు మోహన్ బాబుగా నన్ను అడగకుండా మోహన్ బాబు అని పేరు పెట్టాడు దాసనారాయణరావు గారు గురుగారు విజయవాడ అనౌన్స్ ఓకే మోహన్ బాబు అన్నాడు నేను పక్కన చూస్తున్నాను ఏ నిన్న భక్త లే అన్నాడు సార్ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడతాం అవకాశం దొరికినడానికి ఏదో ఎక్కడో గాలిలో ఊహిస్తున్నావు అది కూడా విజయవాడలో విజయవాడలో షూటింగ్ కనకదుర్గీసులు మనోరమయ అనుకుంటా అసలు శరీరం ఉనికిపోయేది అప్పుడే కొత్తగా పెళ్ళదు ఇక అక్కడి నుంచి కనకదుర్గ మొదటి ఆటోలో వెళ్ళి వేరే ఒక గర్థం తీసుకుని అమ్మా ఈ రోజు నుంచి నా పేరు మోహన్ బాబు ఆట అని ఐ క్రైడ్ ఓకే ఎందుకునేది తర్వాత చెప్తాను బట్ ఇక అక్కడి నుంచి వైఫ్ ఫోన్ చేశాను వైఫ్ అంటే సెల్ ఫోన్స్ లేవు కదా ట్రంకాల్ ట్రంకాల్ అది కూడా నేను ఉన్నటువంటి ఫ్లాట్లో ఫోన్ లేదు కింద ఒక మేకప్ మ్యాన్ అన్నయ్య గారు మేకప్ మ్యాన్ రామారావు గారు మేకప్ మ్యాన్ కింద అవుట్ హౌస్లో ఉండేవాడు అంటే పితాంబరం గారు వాళ్ళ అక్సిడెంట్ కొద్ది రోజులు ఇతరు కూడా వేసేవాడు వాళ్ళు ఎంతసేపటి తీరు నాలుగైదు సార్లు నాలుగైదు సార్లు వాడు విసుకుంటున్నాడు సార్ అతను ట్రంకాలు బుక్ చేయాలి కదా లైట్నింగ్ కాల్ కూడా ఉండేది రంగ్ కాల్కే డబ్బు లేదంటే లైటింగ్ కాల్ ఎక్కడ మొత్తం మీద సరే ఏదో ఫోన్ చేశాం పిలిపించారు మాట్లాడాను తను ఏడ్చింది ఐ ఆల్సో క్రైన్ అలా జీవితం ప్రారంభమైంది ఓకే మోదుగుల పాలన నుండి మద్రాసు ప్రయాణం అంటే ఏ విధంగా జరిగింది ఎలా జరిగింది అలీ అన్నా నాన్నగారు ఎలిమెంటరీ స్కూల్ టీచర్ అవును ఎన్నో సందర్భాల్లో చెప్పాను మళ్ళీ మళ్ళీ సరే ఇటువంటి షోకు రావడం నేను ఫస్ట్ టైం టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాం కానీ మొట్టమొదటి చెప్పడం మర్చిపోయాను నేను అసలు నాకు రావడం ఇష్టం లేదు రీజన్ ఏంటి రీజన్ ఏమీ లేదు ఎందుకో నాకు సైకి ఒక్కొక్కరితో అలవాటు ఇప్పుడు మనకు పిల్లలు ఐదు మంది ఉంటే నలుగురు ఉంటే నలుగురిది ఒకే మెంటాలిటీ ఉండదుగా ఓకే ఒక్కొక్కరితో మెంటాలిటీ ఏముంది చెప్పాము ఇన్ని సంవత్సరాల్లో ఇంటర్వ్యూ జరుగుతుంది ఆ మధ్య పిలిచాము నేను రానయ్యా అన్నాను ఎందుకు రారు అన్నా రాను ఎందుకు రాను అంటే కారణం చెప్పాలంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు నా సినిమాలు యాక్ట్ చేసావు బేరవాడతాం ఆర్టిస్ట్ తప్పలేదు సార్ మీరు రెండు లక్షలు తీసుకున్నారా నేను తెస్తాము అని నిర్మాత నా నేను నేర్చుకున్నాను ఎవరి దగ్గర ఎన్టీ రామారావు గారి దగ్గర దేవర్ గారి దగ్గర నాగేశ్వరరావు గారి దగ్గర మన ఓన్ బ్యానర్లో ఒక ఆర్టిస్ట్ వాడిని అడగచ్చు బయట ఎత్తున తీసుకోవచ్చు కానీ ఇట్ ఈస్ అ పర్మనెంట్ కంపెనీస్ మనవి ఓకే మన కంపెనీలో చేస్తున్నారంటే ఇప్పుడు ఈ సినిమా ఫ్లాప్ అయినా మళ్ళా నెక్స్ట్ సినిమా చేస్తాం అనే ఉద్దేశంతో అటు అడుగుతాం నువ్వేమో ఎప్పుడైనా డబ్బు అడితే డబ్బెంతా అగు ఎవరిని నిన్ను కాదురా ఎవరినో ఒకరిని కోపం ఇక్కడ అనకూడదు నిన్ను నువ్వు గొప్పవాడివి నేను మేమే చిన్నవాడు మనకు ఫోన్ చేస్తే వాడు సెక్రటరీ నాకు ఇప్పుడు ఒక సెక్రటరీ నీకు ఒక సెక్రటరీ ఆడు మాట్లాడడం అయ్యారు చెప్తాను అనడం డబ్బు అడగడం ఇవన్నీ జరుగుతాయి అప్పట్లో మీకు మేనేజర్ లేరు కదా ఎప్పుడు లేరు సార్ మొత్తం మీరే మాట్లాడే అదే నా బ్యాడ్ అయ్యింది స్ట్రైట్ గా మాట్లాడడం వల్ల అదే మధ్యలో ఉన్నా అనుకోండి మంచి చెడు వాడు అనుభవించేవాడు సరే ఏదైతే ఉంది నువ్వు సాధించావు లక్ష్మికి చెప్పి విష్ణుకి చెప్పి అంటే వాళ్ళు చెప్తే మన మనకి వచ్చినట్టు హండ్రెడ్ పర్సెంట్ నా మీద ప్రేమ లేదు నీ మీద ప్రేమ అసలు లేకపోతే ఎందుకు వస్తాను నీ మీద ప్రేమ ఉంది నీకంటే ఎక్కువ మీ అమ్మ మా అమ్మలాగా దట్ నేను ఆ మహాతలు ఎక్కడ కనిపించినా పాదాలి నమస్కారం చేస్తాను సహజంగా కొంతమంది ఏం చేస్తారంటే నేలాంటి వాళ్ళు కాళ్ళకు నమస్కారం చేద్దాం లేదా ఎవరైనా చూస్తున్నా లేదా ఎవరు చూడకపోతే అలానే వస్తాను నేను అలా కాదు అప్పుడు మదర్ కనిపించిన చాలా సందర్భాల్లో పెళ్లిలో ఉండొచ్చు కొట్నొచ్చు కాళ్ళకు నమస్కారం చేశారు ఐ గివ్ రెస్పెక్ట్ ఇప్పుడు మీరు రాగా నేనేం చేశాను యాక్టింగ్ యాక్టింగ్ మీకు అది యాక్టింగ్ కనిపించింది ఎందుకంటే దాదాపు నలభై ఐదు సంవత్సరాల నుంచి మేకప్ వేసుకుంటున్నారు కదా మీకు యాక్టింగ్ ఏదో రియల్ ఏదో తెలుస్తలేదు అది యాక్టింగా మా అమ్మకి మీరు ఎంత గౌరవం ఇచ్చారో ఒక అన్నగా నేను అంత గౌరవం ఇచ్చా మా అమ్మ మా అమ్మ ఒక మాట చెప్పేది నమస్కారం ఎలా పెడతారా నమస్కారం నమస్కారం చదువుతా నేను ఒక్కసారి కమిటీ అయ్యానంటే నా మాట నేనే వెళ్ళాను నేను నేను నాకు అన్న లేరు మా అన్న మా అమ్మ చెప్పేది అరే మోహన్ బాబు నా పెద్ద కొడుకురా ఎప్పుడు కనిపించినా కూడా కాళ్ళకి దండం పెడతాడరా నిజంగా నాకు చాలా ఆనందం ఇస్తుంది అంత మహానుభావుడు అంత గొప్ప నటుడు అంత గొప్ప నిర్మాత అంత పెద్ద స్కూల్స్ అధినేత తను కాళ్ళకి దండం పెట్టడానికి అవసరం ఏంట్రా అని మా అమ్మ చెప్పింది ఒకరోజు నిజంగా మా అమ్మ చనిపోయి ఎక్కడుందో కానీ మా అమ్మ చనిపోయినా రెండో రోజున మీరు వచ్చి నన్ను ఓదార్చారు దానికి నేను చాలా సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సందర్భంగా సో ఇది ప్రేమ యాక్టింగు సరే ఫ్లాంతర్ ఫగడింగ్ ఈ లేవు మన దగ్గర అదే ఏదేమైనా అది కాళ్లకు దండం పెట్టించుకోవాలి అనే ఉద్దేశం ఆత్మలో లేదు ఏదో సరదాగా కానీ ప్రేమ అనేది మనసులో ఉండాలి కాల దండం పెడితే రాదు సరే ఏదేమైనా ప్రయాణం అడిగావు ఏం చెప్పాలి నాన్నగారు ఎనిమిది స్కూల్ వచ్చారు అని చెప్పారు ఒకరోజు పేపర్లో తిరుపతి తిరుపతిలో చదువుకున్నా సినిమా నటీ నటుడు కావాలేను అని ఇంతే చిన్నది అందులో ప్రభలు అనుకుంటా వచ్చింది వంద రూపాయలు పంపించాలి అని ప్లస్ ఫోటోలు ఈ ఫోటో ఈ ఫోటో ఈ ఫోటో పంపాలంటే సరే అప్పుడు పెద్దగా తెలిసేది కాదు ఫోటో స్టూడియోకు మరి నాన్నగారు ఏం చేద్దాను నా దగ్గర వంద రూపాయలు లేదురా మరి ఏం చేద్దాం ఫోటోలు తీసుకోవడానికి కూడా డబ్బులు అవుతుంది కదరా అన్న సరే అంటే ఒక పని చేద్దాంరా యాభై రూపాయలు ఇస్తాను రేపు చెప్తాను ఏ విషయం అని మొత్తం మీద ఇంకొక యాభై రూపాయలు కూడా అప్పు చేసి వంద రూపాయలు ఇచ్చాడు ఒక స్టూడియోకి వెళ్ళి అతను రిక్వెస్ట్ చేసి ఇలా హాఫ్ ప్రొఫైలు అలా తీసి పంపించాం వెయిట్ చేస్తున్నాను సినిమా నటి కావలేను అని ఎప్పుడు నైన్త్ క్లాసా టెన్త్ క్లాసా తెలియదు నేను చదువుకునేది ఎస్ఎస్ఎల్సి ఆ తర్వాత ఇంటర్మీడియట్ అంటారు హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మద్రాసులో ఉద్యోగం కోసం ఆ స్టూడియో పేరు మీకు తెలుసా తిరుపతి తిరుపతిలో రఘు స్టూడియోలో మీరు వెళ్ళి మూడు సైజులు ఫోటోలు దింపి

వాళ్ళెవరో సినిమా నడినట్టు కావలేదు ఆ తర్వాత వైఎంసీ కాలేజ్ ఆఫ్ ఒకసారి వెళదాం అనిపించి అమ్మ నాన్నకు చెప్పకుండా దగ్గుబడ్డే ఎక్కి చెప్పి వెళ్తే ఏంటి నష్టం అంటే సర్ప్రైజ్గా వెళ్ళిపోదాం సినిమా యాక్టర్ అయిపోదాం వచ్చేద్దాం అనుకున్నాను తెలిసి తెలియని వయసు అది ఎక్కే వెళ్ళిపోయాను సెంట్రల్ స్టేషన్ దిగాను అంటే మీ బాడీలో ఆల్రెడీ ఉంది యాక్టర్ అవ్వాలని ఓకే నాన్నగారు తలమని తెలియదు అంటే వేదిక మీద నక్షత్ర కూడా వేషం వేసేవారు ఆ ఊర్లో ఎక్కడైనా హరిశ్చంద్రుడు అంటే రే ఆ అయ్యోరున్నారా నారాయణ సాని అడిగారు ఆయన బిల్ ఆయన నక్షత్రుడు వేషం వేస్తాడు ఆయన పోయి అడుగుదామని ఏం అయ్యోరా 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 అంటుంటారు నువ్వు రావాలి రోజున నక్షత్రం కూడా రేపు అని చెప్తే నాన్నగారు చేసేవాడు డబ్బు కాదు ఊరికి ఫ్రీగా స్టేజ్ మీద అలాగే సెంట్రల్ స్టేషన్ లో దిగాను వాలి షాక్ అయ్యాను భయం ఏమీ తెలీదు ఓకే తమిళ అక్షరం కొంచెం కొంచెం తెలిసి అందుకుంటే మా ఊళ్ళో ఏదో తమిళన్నారు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ ఏరియాలో అవును అలా చూసి భయపడిపోయి గపక్క చూస్తే ఎవరు తెలుగు మాడుతున్నారు ఏమని మళ్ళీ ఇక్కడ నుంచి ఎప్పుడే అండి తిరుపతికి రేణుగుంటకు రేణుగుంటే వచ్చింది రేణుగుంట ఎప్పుడు అండి ఎందుక ఏ ఊరయ్యాను ఏం లేదండి ఎప్పుడంటే ఇదేనయ్యా ఇంకో గంటలో బయలుదేరుతున్నాడు అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది నిజంగా గుర్తు లేదాలి అది నైన్త్ క్లాస్ ఆ టెన్త్ క్లాస్ అని చెప్తాను ఏ నేను వయసు ఎంత అని అడిగానండి వయసు నే కాదు అప్పుడు వయసు అదే అడిగారు వాడు అడిగారా కాదు కదా మా ప్రజలకి తెలియాలి కదా ఎందుకు ఎందుకంటే అప్పుడు వయసు ఎంత ఇప్పుడు వయసు ఎంత అని జస్ట్ జస్ట్ కామన్ పాయింట్ అడిగాను అంతే పుట్టిన నైన్టీన్ మార్చ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఎంత వయసు సిక్స్టీ ఫైవ్

ఎక్కిన వెంటనే వాడు వచ్చాడు టికెట్ 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 వాడు కూర్చున్నాను చుమకర బాత్రూంలోకి వెళ్ళిపోయాను కొంచసేపు ఉన్నాను వాడు తలుపు తట్టాడు వచ్చేసాను టికెట్ అన్నాడు ఓ నేట్ చేశాను సార్ వాడు కొంచెం తెలుగు తమిళ ఎలాగ ఎలాగా ఎలాగ ఎలా జరిగింది అని అన్నీ చెప్పాను సరే నెక్స్ట్ స్టేషన్ అర్కోణం వస్తుంది అక్కడ దిగేసి సరే అక్కడ దిక్త మరి నేను ఉంటాయి అక్కడ దిప్పేసి ఎవరు పట్టుకున్న జైలు ఆ విధంగా అర్కోణంలో దిగడం ఆ తర్వాత ఎలా వచ్చాను ఎలా వచ్చానో ఇంటికి వచ్చేసాను నాన్నగారు అడగడం నాలుగు పీకడం ఆయన కొట్టేవాడు ఎస్ఎల్సి చదివినప్పుడు కూడా కొట్టేవాడు మీరు ఇంటికి పెద్ద అన్న అవును మీ తర్వాత ఎంతమంది మేము మొత్తం ఐదు మంది ఐదుగురు సంతానం మీరు పెద్దోడు పెద్ద మా అమ్మగారికి ఫస్ట్ అదే మనం ఇప్పుడు ఇంగ్లీష్లో అంటాం అప్పుడు గర్భం అనేది అంటాం ఆ విధంగా మూడు జరిగాయట పిల్లలు లేరు బత్తనేయ స్వామిని లింగాకారంలో ఉన్నటువంటి ఈశ్వరుడు మాది తిరుపతికి కాళహస్తికి మధ్యలో ఏర్పేడు ఏర్పేడులో వ్యాసాశ్రమం చాలా గొప్పది రోజుకి అక్కడ నుంచి ఎనిమిది కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి మా ఊరికి ఏడున్నర కిలోమీటర్ సువర్ణముఖి నది కూడా వస్తుంది అదే కాళహస్తిలో ఉండేది అంటే సరే వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడడం మొత్తం మీద విలేజ్ మా లాగా ఉంటుంది మా విలేజ్ చుట్టూరు కాలవరు అక్కడ నుంచి ఒక నాలుగు కిలోమీటర్ నడవడం ఒక విలేజ్ పొలాలు నడిచి వెళ్ళడం ఆ విలేజ్ నుంచి అడవిలో ఒక నాలుగు కిలోమీటర్ నడిచి వెళ్ళడం ఆ తర్వాత కొండపైకి ఎక్కితే అది ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఇప్పుడు ఒక రెండు వేల మీట్లు కట్టించాను 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 అంటే భగవంతుని ఇవ్వగలిగాడు కట్టించాను బత్తనీయ స్వామి అంటారు అంటే ఈశ్వరుడు అక్కడ పిల్ల అక్కడికి వెళితే పిల్లలు పుడతారు అని చెప్తే అమ్మ నాన్న వెళ్ళడం దా దేవుణ్ణి ప్రార్థించడం ఐదు మంది సంతానాన్ని మా అమ్మకు ప్రసాదించాడు మా అమ్మకు చెవులు అనిపించాడు ఓకే చంద్రగిరి తాలూకా దగ్గర మా అమ్మ విలేజ్ బస్సు దిగి ఎనిమిది కిలోమీటర్లు సంకలో భుజం మీద మూసింది మహాతల్లి చెలు వినిపించ వినిపించుతావుడు ఫ్రంట్కి వచ్చి సైజ్ చేసేవాడు అమ్మా అని నువ్వు ఏ ఊరు మాది మోదుగులు పాడవు మోదుగులు అట్లనే అట్లనేదేవిడ అంటే బండి కట్టి తీసుకెళ్ళడానికి డబ్బులు ఎదురు బండి కూడా లేదు అప్పట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా లోయర్ మిడిల్ క్లాస్ ఆ విధంగా మహాతల్లి పోసి ఐదు మందిని పెంచింది నేను పెద్దవాడిని నలుగురు బ్రదర్స్ ఒక చెల్లెలు సో వాళ్ళందరూ మీరే భగవంతుని ఆశీస్సులతో క్షేమంగా ఉన్నారు అంటే మీ ఆశీస్సులతోటి కూడా వాళ్ళు క్షేమంగా ఉన్నారని భగవంతుని ఆశీస్సు భగవంతుని మీకు ఇచ్చారు మీరు వాళ్ళకి ఇచ్చారు మంచు నారాయణ స్వామి గారు అబ్బాయిగా మీరు డ్రిల్ మాస్టర్ అవ్వటం న్యాయం కానీ సినిమా నటుడు అవ్వాలి అవుతారని అవ్వాలని ఇన్స్పిరేషన్ నాన్నగారే చెప్పానుగా నాన్నగారు చెప్పారు ఆ తర్వాత నేను అన్నగారు సినిమా చూసేవాడు రాజమౌకటం ఫస్ట్ పిక్చర్ ఒక విలేజ్ నుంచి రాత్రిలో నడిచి వెళ్ళి అందరితో పాటు సెకండ్ షో చూసి అట్లా నేల మీద అక్కడ ఇసుక ఉంటుంది ఆ ఇసుక కుప్ప చేసి కొంచెం వాటి దాని మీద కూర్చుంటే వెనక ఎవడురా దగ్గర రే ఏదన్నా ఇసుక పోసి మాకు అనిపించలేదు అంటే కుర్చీలో ఉన్నాడు వేరు ఈ ఇసుక ఎనగారు కూర్చో ఉంటాడు కదా మళ్ళీ ఆ ఇసుక కూర్చొని చూసింది మా కుట్ర పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కన్నవారి కళలు అని ఒక సినిమాలో మీరు యాక్చేసి నేను విలన్ కావాలని వచ్చాను హీరో అనే పదం పెద్దగా నేను విలన్ అవ్వాలని ఆశ్ ఎందుకు అని చెప్పలేదు పదం విలన్ అనేది తెలుగు ఇంగ్లీష్ పదం అంటే ఎక్కువ రంగారావు గారు తర్వాత మహాల గురించి అంతగా పెద్దగా నాలెడ్జ్ లేదుగా నాకు సినిమాలో చూస్తే ఆ యాక్టర్ యాక్ట్ అనుకునేవాడు తప్ప ఎవరు గొప్ప ఎవరు చిన్న అని రామారావు గారు ఎన్టీ రామారావు గారు రెయి అని అనుకునేవాడు బట్ విలన్ గా యాక్ట్ చేయాలని కోరిక అప్పుడు అంటే ఈ క్వశ్చన్ నేను మిమ్మల్ని ఎందుకు అడిగాను అంటే ఆ సినిమా టైటిల్స్ లో అదే దానికి దానికి చెప్పాలంటే హిస్టరీ చెప్పాలి చెప్పండి 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 చాటభారతం అవుతుంది నాలుగు ముక్కల్లో ఫినిష్ చేయండి నేను విలనంగా కావాలనుకోవడం ఓకే వైఎంసీ చదవడం ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా ఉద్యోగం చేయడం ఓకే వాడు వాళ్ళ కులం కాదని ఉద్యోగం నుంచి మనం తీసేసేయడం రీజన్ ఏంటి తీసేయడానికి కులం వాళ్ళ కులం కాదని ఓ ఆ మేనేజ్మెంట్ కులం ఆ ఐదారు మంది ఉంటే ఒక కులం డామినేట్ అచ్చా ఒక సంవత్సరం ఉద్యోగం ఇచ్చారు వాళ్ళ కులం వాళ్ళ కదా ఉద్యోగం తీసేసారు ఓకే నూట నలభై రూపాయలు జీతం ఎంత నూట నలభై గట్టిగా చెప్పబోయా నూట నలభై రూపాయలు ఆ నేలాగా లక్షలు కాదు బాబు బాబు సినిమా యాక్టర్స్ మీరు తీసుకుంటారే అలా కాదు మరి అలా ఇప్పుడు నూట నలభై రూపాయలు అప్పుడు ఇప్పుడు గిరి బాబు కూడా నాకు పరిచయం శేష వాటి పేరు శ్రేష్ఠారావు సరే బండి బజార్ సాయంత్రం అయితే కృష్ణ గారు ఆ ఆర్టిస్ట్ అందరు వచ్చేవారు బండి బజార్ కాదు రామురావు గారు కనిపించరా ఓకే అలా చూస్తూ ఉండేవాడము శివాజీ గారు కారు శివాజీ గారు కారులో పోత్ర అనుకునే లోపల కారు పోయింది ఇలా పాండి భద్రాలు నిలబడుకోవడం సంవత్సరం ఉద్యోగం పోయింది నాన్నగారు ఉద్యోగం పోయింది ఇది ఇది లేదు అంటే వచ్చేసారా ఇక్కడే ఉన్న మన పొలం వ్యవసాయం చేసుకుందాం నాకు కొంచెం చిన్నప్పటి నుంచే ఉంది పొగరు నాకు నాకే ఉంది ఏంటంటే మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పొలం ఒరే పొలం చేసుకుని మనం బతకత్తలే ఎందుకు అన్నాడు ఏంది నాన్నగారు పొలం నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు అంటారు వెయ్యి ఎకరాలు ఉంది చెప్పండి వెయ్యి ఎకరాలు ఉంటే వ్యవసాయం చేయమంటే చేయమన్నాడు బయట కొట్టాడు నాలుగు ఎకరాలకే ఇది లేదు ఉద్యోగం పోయింది వెయ్యి ఎకరాలు చేస్తాడు నువ్వు సంపాదించరాను అంతా అంటే అది దాని పొగరంటావా ఒక ఆశ అంటావా దాన్ని ఏమంటావా అలా ఉంటుంది అర్థమైదా గోల్ సరే ఏదైతే ఉంది ఉద్యోగం పోవడం అలా తోవడం అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయితే ఓకే పొట్ట గడుస్తుంది ఇంటికాడి ఎప్పుడైనా బియ్యం తెచ్చుకోవడం పొట్ట గడుస్తుంది సినిమా వేసాన్ని ట్రై చేయొచ్చు అనుకొని ఆర్టిస్ట్ ప్రభాకర్ రెడ్డి గారు ఆయన పక్కనే ఉండేవాడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి సార్ నా పేరు నాయుడు పంతులుగా పనిచేశాను మానేశాను ఇప్పుడు అసిస్టెంట్ డైటర్గా ఎక్కడైనా పనిచేస్తే బాగుంటుందంటే లక్ష్మీదీపక్ గారు దర్శకుడి దగ్గర ఆయన రికమెండ్ చేశాడు కూతురు కోడలు సినిమా దానికి దాసనారాయణరావు గారు కో డైరెక్టర్ అండ్ స్టోరీ రైటర్ పీతాంబరం గారు అన్నగారి మేకప్ ఎంజిఆర్ గారి మేకప్ వాసు డైరెక్టర్ వన్ ఆఫ్ డైరెక్టర్ వాళ్ళ ఫాదర్ ఫాదర్ మొత్తం మీద గా ఇచ్చారు ఆరు మాసాలు పనిచేసాం యాభై రూపాయలు ఇచ్చారు ఎంత యాభై రూపాయలు సార్ నేను ఎక్కడో రూమ్లో ఉంటున్నాను యాభై రూపాయలు ఏంటి సార్ ఆరు మాసాలు డైట్ ఏమయ్యా ఉద్యోగం ఉద్యోగం అంటావు ఉద్యోగం ఇచ్చాం మార్నింగ్ కాఫీ టిఫిన్ మధ్యలో కాఫీలు దాతావు మధ్యాహ్నం నాన్ వెజిటేనో ఒకసారి పెడతారు నీకు సాయంత్రం కూడా కాఫీ పెడతారు ఏమయ్యా ఐదారు సార్లు టీఫి కాఫీ టీ తేతావు మళ్ళీ రెండు సార్లు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ రెండు రకాలు నీ లైఫ్లో తినగలవా యాభై రూపాయలు ఎక్కువ రీకు హైదరాబాద్ షుడ్కి వచ్చాం హైదరాబాద్ నీ లైఫ్లో చూడగలవా అన్నాడు హైదరాబాద్ లైఫ్ లో చూడగలవా అని అడిగాడు ఆయన ఏం చెప్తాను సరే సార్ తప్పు అయిపోయింది ఎవరైనా పీతాంబరం గారు పూర్ణ చంద్రరావు గారు ఉండారు అని పోయారు పాపం ఏదైతే ఉందో వాళ్ళు ఒప్పించకూడదు ఆ పొజిషన్ లో దే గ్రేట్ ఎనీవే వాళ్ళు నాకు అవకాశం ఇచ్చారు దేర్ గ్రేట్ పీపుల్ ఓకే వాళ్ళని ఇప్పుడు చులకనగా మాట్లాడే స్వభావం కాదు బట్ ఆ విధంగా చేశారు వాళ్ళు వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ ఇప్పుడు నా విద్యాలయంలో నేను ఇంతే ఇస్తానంటాను సాలరీ ఎస్ట్రులు జాయిన్ అవుతారు లేదు లేదు ఆ విధంగా ఆరు మాసాలకు యాభై రూపాయలు ఇచ్చారు ఆ విధంగా జీవితం ప్రారంభమై వేషాలకు ట్రై చేస్తున్న టైంలో అసిస్టెంట్ డెడెక్టర్గా ఉన్నప్పుడు హీరో కృష్ణ గారు అల్లూరి సీతారామరాజులో విజయ గారికి సినిమాలో ఆవిడ సీత క్యారెక్టర్ నేను హస్బెండ్ క్యారెక్టర్ ఓకే అల్లురి సీతారామరావు కృష్ణ గారిని అడిగే సార్ వేషవేదాన్ని సార్ ఏ మన భక్త అసోసియేట్ డైరెక్టర్ అశ్విని నుంచి అసోసియేట్ అయ్యాను అతను వేషం ఏదో అడుగుతున్నాయా ఆ సీతకు హస్బెండ్ క్యారెక్టర్ ఉంది కదా అబ్బుట్లో మనసుకోసం చచ్చిపోతాడు అది చేశాడు వేషం వేస్తాను ఆ క్రమంలో కన్నవారి కళలు యాక్ట్ చేశాను ఓకే గారు అందులో టైటిల్స్ మీ పేరేంటో తెలుసా ఎం భక్తా చౌదరి అని ఉంటుంది నాకు పదాలు నేను పలానా కులం అని చెప్పుకోవడానికి నేను ఎవరి కులాన్ని వాళ్ళని గౌరవిస్తాను కానీ ఆ నా కులం గొప్పది నా కులం గొప్పది అని చెప్పుకోవడం అనేది అహంక అహంభావం కుల గజ్జి కుల పిచ్చి అంతే అంతే సో అందుకోసం మీ లో కులం అనే పదం మనం ఓకే శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ పెట్టి ఇంటర్నేషనల్ స్కూల్ పెట్టి ప్రాస్పెక్ట్స్ లో మన బిడ్డలు చేరాలంటే క్యాస్ట్ ఉంటుంది అది ఎక్కడైనా నేను ఏ ఉద్దేశంతో క్యాస్ట్ తీసేశానంటే ఒక అబ్బాయినో అమ్మాయి నాలుగో క్లాస్ టెస్ట్ పెడతారు టెస్ట్ పెట్టినప్పుడు ఆ క్వశ్చన్ అది ఆన్సర్ పేపర్స్ ఒక ఐదు మంది చూస్తారు ఏ కులమో తెలియదు మార్కులను బట్టి ఇది చేస్తారు సపోజ్ ఒక ఏదో కులం ఉన్నది అనుకో దాని క్యాస్ట్ అని అక్కడ అమ్మాయికి తక్కువ వచ్చినా ఆ కులం వాడేవాడు ఐదు మందిలో ఉండి అనవసరంగా అమ్మాయిని పాస్ ఓకే అని అడ్మిట్ చేస్తారనే ఉద్దేశంతో ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్ ఇన్ ఇండియా హూ రిమూవ్ దట్ క్యాస్ట్ కాలం ఈ ఆలోచన మీకు వచ్చిందా లేకపోతే ఎవరికి చెప్తే వచ్చిందా ఇక నాకు వచ్చింది నన్ను ఉద్యోగం నుంచి తీసుకేసాడు కాబట్టి శివాజీ గణేష్ గారు ఫస్ట్ ప్రాస్పెక్ట్స్ రిలీజ్ చేసింది షాకింగ్ న్యూస్ చెప్పనా ప్రాస్పెక్ట్స్ రిలీజ్ చేసింది తిరుపతి దగ్గర నా పిక్చర్ ఓపెనింగ్ వచ్చారు శివాజీ గణేష్ గారు ప్రాస్పెక్ట్స్ ఓపెన్ చేసింది శివాజీ గణేష్ గారు ఫస్ట్ ప్రాస్పెక్ట్స్ ఇచ్చింది సినిమా ఇండస్ట్రీలో శివాజీ గణేష్న్ గారు తిరుపతి దగ్గర ఒక గ్రామంలో చిట్టమ్మమ్మ కూడా సినిమా రిలీజు వీడే కోదం రామ్ రెడ్డి డైరెక్టర్ దివ్య భారత హీరోయిన్ ప్రాస్పెక్ట్స్ రిలీజ్ చేద్దామని ఇస్తే ఫస్ట్ ప్రాస్పెక్ట్ చిరంజీవికి ఇచ్చారు చిరంజీవి కూడా ఓపెన్ వచ్చాడు ఆ తర్వాత రెండు ప్రాస్పెక్ట్స్ కమలమ్మ గారికి ఆయన వైఫ్ కి ఆ తర్వాత ప్రభుకి మన బ్రహ్మానందానికి ఆ విధంగా ఫస్ట్ అలా చేసాం ఓకే తర్వాత జాయిన్ అయిన తర్వాత వాళ్ళ కులం రాసుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఫ్యూచర్ కోసం నాట్ ఫర్ అస్ ఏ ఇయర్ లో చేశారు ఇది నైన్టీన్ నైన్టీ టూ అనుకుంటాను నైన్టీ టూలో నైన్టీ టూ ఓకే సో అప్పుడు నేను గుర్తు రాలేదనుకుంటా నేనే మీకు ఎదుగురావు నువ్వు మంచి నటుడివి నువ్వు ఎందుకు గుర్తురావు అంటే ఏంటి పొగుడుతున్నారా తిడతారా తిట్టను నటుడుగా నిన్ను అభినందిస్తాను నీకు కొన్ని అహంకారమైన ఉన్నాయి అది వేరు కానీ నటుడుగా గుడ్ ఆర్ట్ నాకు అహంకారం దగ్గర ప్రజలకి నేను నువ్వు మంచి ఆర్టిస్ట్వి అవును నాకు గర్వం నేను గురించి ఆ విధంగా చెప్పడం ఓకే నువ్వు నటుడు కాదనుకో గవక్కర్ నూరు కంట్రోల్ చేసుకున్నావు ఏదో వచ్చేసింది ఏ జగబోతారు అది అపస్మిత అవుతుంది అక్కడి కక్కని బయట కక్కండి ఓం 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 కుల్ కుల్ డౌల్ కుల్ కుల్ ఆ నువ్వు ఇస్ నో డౌట్ ఓకే అనా మీ నాన్నగారు చెప్పారు నీకు దమ్ము ఉంటే వెళ్ళి సంపాదించుకోరా అని వెయ్యి ఎకరాలు అన్నారు కదా ఇప్పుడు వెయ్యి ఎకరాలు మీరు సంపాదించుకున్నట్ట లేదు మంచి పేరు తెచ్చుకున్నాను భగవంతుడు ఏదివాలోంటే భయం వేరు వేరు గౌరవం భయం వల్లే ఎక్కువ మంది మీకు గౌరవం ఇచ్చినట్టు నటిస్తారు అని విన్నాను నిజమే ఎంతవరకు నిజమేది నూటికి తొంభై తొమ్మిది ఆళ్ళల్లో బాగా పేరు పొందిన వాళ్ళు ఎవరు నువ్వు ఒకడు ఆ బ్రహ్మానం ఒక ఉన్నాడు వాడకడు ఏ వద్దు ఎందుకు కొట్టడానికి రాకూడదు కదా అని వయసు అయిపోయి నడవలేకపోతుండో అది వయసు కనిపిస్తుంది ఎందుకంటే మీరు నడిచిన బాట మేము నడిచాం ఓకే మిమ్మల్ని చూసి పెరిగినోడిని మీకు గుర్తుందో లేదో నేను ఫస్ట్ రాగానే ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడిగా నేను లక్ష్మి నేను సోదరుడు రాఘేంద్ర కొడుకు రాఘేంద్ర గారు అబ్బాయి ప్రకాష్ అండ్ దాంట్లో అరవింద్ గారు పెద్ద అబ్బాయి వెంకట్ కూడా ఉన్నాడు ఉన్నాడు ఆ ముగ్గురు పిల్లలు నాతో యాక్ట్ చేశారు నాతో యాక్ట్ చేశారు కాదు నేను అక్కడ మెయిన్ అవును దాంట్లో మెయిన్ విలన్ విలన్ నేను అవును మరి నాతో అంటే కాదు కాదు ఆ పిల్లల్లో మేము హీరో ఆ సినిమాలో ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే రాఘేంద్ర గారు మీరు అడగండి అది మీరు యాక్ట్ చేసిన మీరు హీరో అనుకుంటున్నారు సారీ అప్పుడు పిల్లలు అది సినిమా నిండు నూరేళ్లు సార్ నిండు నూరేళ్ళు సినిమా అవును చేశారు నువ్వు అప్పుడు ఎంత ఉన్నావు ఆఫ్టర్ ఆల్ అప్పుడు ఇంత అప్పుడు నేను నెంబర్ విలన్ మరి ఇప్పుడు ఇప్పుడు విలన్ వేషం చేస్తాను ఎవరు నువ్వు సినిమా తీస్తే విలన్ వేషం ఇవ్వు చేస్తా చేస్తారు ఇది మాట ఇదే మాట మీద ఉండాలి సత్యం కథ ఒకటి ప్రామిస్ అంట నాకు విలన్ చేయాలని ఇష్టం ఓకే హీరో నేను హీరోని ఏమన్నానంటే నాలుగు డిబెట్లు నాలుగు ఫైట్లు చేస్తాడు విలన్ అన్నవాడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చాలా ఉంది దీని కథ చెప్పాలంటే కాలేజీలో పోతూ ఉంటాం ఒక అమ్మాయి ఆ అమ్మాయిని లవ్ చేస్తాడు విలన్ అంటే ఇక్కడ ఇంగ్లీషులో ప్రతి నాయకుడు అనుకున్నాం వీడు విలన్ అనేవాడు ఇప్పుడు విలన్ విలన్ అని కాబట్టి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి హే ఐ లైక్ యూ అంటాడు ఆ అమ్మాయి సీరియస్ అయిపోద్ది తిడుతుంది ఆ దారిలో పోతుంటాడు హీరో నేను ఇలా నువ్వే హీరో అనుకో నేనే వెళ్ళను అనుకో పోసే ఉంటాడు ఏం జరిగి ఏం జరిగిందో వాడికి ఎందుకు అది వాడు వాడు నోరు పూసుకుని పోవచ్చు కదా వాడు అమ్మాయిని ఏం జరిగింది తెలియదు ఇతను నన్ను లవ్ గివ్ అన్నాడు ఏ నీకెందుకు అయ్యి అది అంటావు నువ్వే అవడా అంటావు అలా స్టార్ట్ అవుతుంది ఆ అమ్మాయికి పుస్తకం వెళ్ళరా డోంట్ వరీ పంపించేస్తాడు ఎవరో నువ్వు ఆ తర్వాత ఎక్కడ కనిపిస్తే ఏంటి వాడికి ఎవడో చెప్పా పోటు గడవాడు అంటా నేను అది మళ్ళీ నీకు చెప్తుంది నువ్వేంట్రారా అని వస్తావు హీరోలాగా కాబట్టి హీరో అనేవాడు నాటకం ఆడి మొత్తం మీద ఆ అమ్మాయిని బుట్టలో వేస్తాడు విలన్ అనేవాడు స్టేజ్ ఫర్ వాడు చెప్తాడు ఆ అమ్మాయికి కాదంటుంది వదిలేస్తాడు విలన్ క్యారెక్టర్ ఇస్ వెరీ వండర్ఫుల్ క్యారెక్టర్ అంటే ఇప్పుడు మీ దృష్టిలో హీరో విలన్ విలన్ గొప్పవాడు మరి హీరోగా మీ బ్యానర్ లోనే ఫస్ట్ సినిమా తీసుకున్నారు ఇది ప్రతిజ్ఞ అనే సినిమా అంతకు ముందు మా గురువు గారు సినిమా కేటుగాడు హండ్రెడ్ డేస్ ప్రభాకర్ రెడ్డి గారు ఏ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరకు వెళ్ళి చేతులు కట్టుకుని అసిస్టెంట్ డైరెక్టర్ గా అడిగాను ఆ ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు ఎదురుగా ఇల్లు కట్టుకుని ఆయన గృహప్రవేశం అనే సినిమాలో పెట్టి హీరోగా పెట్టి ఇరవై ఐదు వారాలు ఆడింది అవును ఆ తర్వాత తీసిన పిక్చర్ ప్రతిజ్ఞ ఓకే ఎందుకు బ్యానర్ పెట్టి చేయాలనిపించింది మీకు రీజన్ ఏంటి ఎందుకు బ్యానర్ పెట్టాలి తీయాలని ఆలోచన అంటే మిగతా హీరోలను చూసి అన్నయ్య బ్యానర్ ఉందని నాగేశ్వర గారు అని యశ్వరంగారా గారు అని ఇలా బ్యానర్స్ ఉన్నాయి తీసి హీరో కూడా చేద్దాం ఆల్రెడీ చేసాం కదా అనిపించింది నిర్మాత అనిపించుకుందాం ఓకే మీరు రామానాడి గారు వాల్మీకి స్ట్రీట్ లో ఒక థియేటర్ ఉంటే ఆ సినిమా చూడటానికి వచ్చారు అవును దేవత అనే సినిమాలో దాంట్లో మీరు యాక్ట్ చేశారు నేను యాక్ట్ చేశాను మీరు దాంట్లో మెయిన్ విల్లను నేను ద గ్రేట్ కమిడియన్ నాగేష్ గారి కొడుకు వేష హై మన బ్యానర్లో సినిమా తీసాము రా గారి అంద సినిమా అంతా అయిపోయింది ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉందండి సూపర్ హిట్ అవుతుంది నాకు నచ్చింది అని థ్యాంక్ యూ వెరీ మచ్ అనేసి వెళ్ళిపోయి ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ రెండో చిత్రం రామారాయణ గారి చెప్పావు అవును ఐ లైక్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ నాకు బాగా గుర్తు దేవత సినిమాలో మీ క్యారెక్టర్ చాలా అద్భుతమైన క్యారెక్టర్ వసే ఎంకే నేను రేప్ చేస్తాను అనగానే బాబాయ్ చేసాడు బాబు అంటే అదేంటి ఏదో సన్మానం చేసినట్టు ఫీల్ అయిపోతున్నావు అని ఒక డైలాగ్ ఉంటుంది అది వంద సార్లు చూసి వంద సార్లు కాదు ఎన్నిసార్లు చూసినా నువ్వు వస్తూనే ఉంటుంది ఆ టైమింగ్ మీద ద గ్రేట్ డైరెక్టర్ సోదరుడు రాఘవేంద్ర రావు ఆయన చెప్పాడు నేను చేశాను ఓకే ద గోస్ టు ఆల్వేస్ డైరెక్టర్ డైరెక్టర్ ఆయన గొప్పతనం ఇలా బాగా చదువు నేనంటే ఆయనకు ఆయన ఆ తర్వాత ఇద్దరు ఆనందం లాగా తయారయ్యాం బట్ చేసి చూపించాడు ఓకే ఆ ఒకటి స్నానం చేస్తుంటే ఏదో జపం చేస్తుంటే వెనకాల పోయి తండేది ఎన్ని కూడా ఆయన నడిపించాడు అంటే వీడు ఊర్లో బామ్మ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకొని ఆ బా తనకు రావాల్సిన షేర్ తీసుకొని సిటీకి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం తాగుతూ అనుకునే క్యారెక్టర్ ఒక తప్పు చేస్తే బామ్మ కంప్లైంట్ చేస్తుంది బాబాయ్కి బాబాయ్ ఊర్లో నుంచి తరిమేస్తాడు రావు గోపాలరావు గారు అనే క్యారెక్టర్ అందుకని ప్లాన్ వేసుకొని ఒక బట్టలు ఉతికి ఒక అమ్మాయి ఆ అమ్మాయి వెంటబడి మూట మోసుకెళ్తూ ఉంటుంది ఏ నిన్ను రేప్ చెయ్యాలనుకుంటున్నారే ఏది బాబు గారు నిన్ను రేపే రేప్ చేస్తాను అన్నాను అలాగా బాబు చాలా రోజులు మీకోసం వెయిట్ చేస్తున్నాను బాబు నోటు పారేసి చెయ్యడు బాబు గారు అది నాకు ఉడ్డోలక అని పేరు వాడికి ఒరే ఉడ్డోలక ఇదే కర్మ అని చెప్పి ఇది పరుగువ పరుగు మేము నేను మహా మహాతల్లి అది అది బ్యాడ్ క్యారెక్టర్ అంటే వీడు అమ్మాయిని రేపు ఉద్దేశం కాదు క్యారెక్టర్ ఓకే ఆ విధంగా చేస్తే ఒప్పుకోదు కదమ్ ఒప్పుకోలేదు రెడ్డి బాబు వారు ఎన్ని చేసి ఉంటారు అంటే సినిమాల్లో మీకు అర్థం ఏందండి మోహన్ బాబు గారు ఇప్పటి వరకు ఎన్ని రేపులు చేసి ఉంటారు సినిమాల్లో నువ్వు తెలివితేట్లుగా సినిమాల్లో చివరిలో ఉన్నావు నా సినిమాలో ఒక డైలాగ్ చెప్పా ఆన్సర్ చెప్పే ముందు నా సన్ ఆఫ్ ఇండియాలో ఒక డైలాగ్ ఒక అమ్మాయిని లారీ క్లీనర్ రేప్ చేస్తే వెంటనే వాళ్ళను ఎన్కౌంటర్ చేస్తాం చేస్తారు ఎవరిని రేప్ చేసిన వాళ్ళని వెంటనే ఎన్కౌంటర్ చేస్తారు మనమంతా సభాష్ సభాష్ అని చప్పట్లు కుట్టి భుజాల ఎగరేసుకుంటాం అది బడా బాబులు వాళ్ళకు పుట్టిన బుడ్డ బాబులు రేప్ చేస్తే ఇరవై నాలుగేళ్లన్నా న్యాయం జరగదు జరగదు దట్ ఈస్ అవర్ ఇండియా అని చెప్పారు మామూలు వాడు రేపు చేస్తే రే కాల్చేస్తావా నిజ జీవితంలో ఆ పేరు ఆ పదం వినడానికి కూడా నాకు అసహ్యం కోపం రోమాలు లెక్కపడుస్తాయి ఇతర దేశాల్లో ఉన్నట్టుగా అలా చేసిన వాడు నిర్ధారణ అయితే వాడికి ఉరిశిక్ష కాదు ఆ క్షణమే మొక్కలు మొక్కలుగా నరకు చంపేయాలి క్షమించరా నేను కాబట్టి సినిమాల్లో చేసి ఉంటాం విలనగా రేపు చేయడం అంటే రేపు చేయడం కాదు అది ఆ ప్రయత్నం చేయడం నువ్వు కొంచెం అతి తెలివిగా తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు అలీ ఏదండి రేప్ తెలివి తక్కువగా అంటే రేప్ చేయడం కాదు రేప్ చేసేదానికి ప్రయత్నం చేయడం సినిమాలో ఓకే అదే ఐదు వందల అరవై ఐదు సినిమాలు డెబ్బై సినిమాలో భగవంతుని ఆశిస్తులు దానిలో ఒక నూట యాభై ఎన్నో నూట అరవై ఉంటాయి హీరోగా హీరోగా తన్ని వెళ్ళను కామెడియన్ ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన దృశ్యం చూపిస్తారు వీడియో ప్లీజ్ మన అంచనాలకే అందని ఒక వ్యక్తిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను తన రూటే సపరేట్ తను ఎప్పుడు ఎక్కడ ఉంటాడో ఎప్పుడు ఏ వేషంలో ఉంటాడో ఆ దేవుడికే తన బ్రెయిన్లో న్యూరాన్స్ ఎప్పుడు ఎలాంటి థాట్ని ట్రిగర్ చేస్తుందో ఏ బ్రెయిన్ స్పెషలిస్ట్ చెప్తాడు నేను చీకటిలో ఉండే వెలుతురిని వెలుతురులో ఉండే కసక్ అంటే మీరూ ఫస్ట్ రెడీ ఫర్ రిలీజ్ ఇది ఛాలెంజ్ గా చేశాను అలీ భారతదేశంలో భారతదేశ చలన చిత్ర చరిత్రలో ఇటువంటి సినిమా ఎవరు ప్రయోగ ప్రయోగం చేశారు ఇరవై నాలుగు మంది ఆర్టిస్టులు అందరూ నువ్వు కూడా ఉన్నావు ఎవరు సాహసం చేయలేరు ఏంటన్నా అసలు ఎందుకు మీరు ఈ సాహసం చేశారు డైమండ్ రతన్ బాబు కథ చెప్పాడు విష్ణు బాబు కూడా విన్నాడు ఇది సాహసం అయినా డబ్బు ఖర్చు అవుతుంది మన సినిమా వ్యాపారం బట్ ఎవరి సీన్ రేపు చూస్తే ఇది సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఒక టెన్షన్ ఒక లవ్ ఒక ఎఫెక్షన్ ఇన్ని రకాలు రసాలు కులాల గురించి వ్యాసుడు ఎవరికి పుట్టాడు విశ్వశ్వరు కూడా ఎవరికి పుట్టాడు మాతంగ స్త్రీ అంటే ఏమిటి వీపుల నుంచి జింక వీపుల నుంచి పుట్టాడు ఒక ఋషి ఇవన్నీ అన్నయ్య చెప్పాడు ఒక సినిమాలో బట్ దాన్ని ఇంకొక టైప్లో అర్థమయ్యే శైలిలో చెప్పాము ఒకటి క్యారెక్టర్ ఎవరి ఎంతమంది చూస్తున్నారు టీవీ వాళ్ళందరూ కులమా వాళ్ళందరూ ఆశీర్వదిస్తేనే మనం వచ్చాం ఐ లవ్ దెమ్ ఐ లైక్ దెమ్ అందుకే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇర్రెస్పెక్టివ్ అదర్ క్యాస్ట్ అండ్ క్రీడా ఫ్రీ ఎడ్యుకేషన్ సూపర్ దాసం నారాయణ గారు ఏ ధైర్యంతో సర్కో నర్గంలో మిమ్మల్ని హీరోగా పెట్టాల్సి వచ్చింది ఏం చూశారు మీరు ఆయన టాలెంటా హైటా అంటే మంచి మా గురువు లేరు ఉంటే నువ్వు ఆయన అడుగున ఉండాల్సింది ఆయన లేరు మహానుభావుడు ఆయన లేరు ఆయన గురించి ఇప్పుడు ఆయన ఆయన అందుకేగా ఆయన ఇప్పుడు నేను ఒక విలన్ గా కమిడియన్ గా హీరోగా అన్ని పరిచయం అవును ఆ మహానుభావుడు ఓకే ఇద్దరు అబ్బాయిల్ని ఇంట్రొడ్యూస్ చేశారు ఇండస్ట్రీలో ఆ లక్ష్మి తన ఇంట్రెస్టా అంటే ఇండస్ట్రీకి రావడం మీ ఇంట్రెస్టా విష్ణు ఇంట్రెస్ట్ ఓకే అమెరికా ఎందుకు అక్క వచ్చేసా కానీ తర్వాత తను తన శ్రీ ప్రూవ్డ్ హర్సన్ ఓకే ఎస్ ఓకే సారీ హాయ్ నాన్న అందరికి నమస్కారం అలీగారు హలో అంకుల్ అంటే తడుతున్నారు అందరూ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎత్తుకొని ఉన్న ఫోటోలు ఉన్నాయి కానీ మిమ్మల్ని అంకుల్ అనకూడదు హైట్ నేను పెరిగిపోయాను కాబట్టి అలా ప్రాబ్లం అయిపోయింది చెస్ కెరేక్ ఐమ్ సో హ్యాపీ మీరు నాన్నగారిని మీ షోకి రా తీసుకురాగలిగారు ఇది నేను ఫస్ట్ నాన్న మీకు తెలుసా ఇది నేనే ఓపెన్ చేశాను ఆలీతో సరదాగా అనే షోకి ఫస్ట్ ఎపిసోడ్కి నేనే వెళ్ళాను అండ్ ఇప్పుడు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎపిసోడ్ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ డాడీ గురించి ఏమని చెప్పను ఎంత చెప్పను ఎంత చెప్పినా తక్కువే సీరియస్లీ మాకు నిజంగా మా నాన్న వాట్ హీస్ రియలీ టాటస్ ఈజ్ ఇది కాదు జీవితం ఇంతే కాదు ఈ రోజుకి ఆయన పరిగెత్తినట్టు మేము పరిగెత్తలేం ఈ జన్మ ఎత్తాక ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి సాధించాలి వేస్ట్ఫుల్గా ఉండకూడదు మాకెప్పుడు మేము ఇంత గొప్ప అంత గొప్ప అని ఎప్పుడు హీ నెవర్ షోడ్ టు అస్ సో అందరూ మమ్మల్ని నువ్వు ఇంత బాగా జాలీగా ఉంటావు అంటే అది మా పెంపకం అండ్ దట్ గోస్ టు మై డాడీ అండ్ మమ్మీ అందరినీ మర్యాదతో భయంతో భక్తితో రెస్పాండ్ అవ్వాలని చెప్పేవారు ఐ గెస్ ఈరోజు అలాంటి ఫౌండేషన్ ఉండబట్టే మేము ఇండస్ట్రీలో ముగ్గురం నిలదొక్కుకోగలుగుతున్నాం అండ్ నాన్న మీకు కోపం తగ్గాలి డాడీ ఇంకా టూ మచ్ అయిపోయింది ఇంకా ఇంత వయసు వచ్చాక కూడా మీరు అలా అరుస్తా ఉంటే నా అలా కాదు ప్లీజ్ గారు చెప్పండి డాడీకి బికాస్ ఆయన ఐదు గంటలు లేదు మమ్మల్ని ఐదు గంటలు దగ్గమంటారు ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగో అయిపోయింది పెళ్ళైన తర్వాత కూడా నన్ను టార్చర్ చేయకని చెప్పండి నన్నే కాదు విష్ణుని అంతే మనోజ్ని అంతే దట్ ఈస్ వన్ బిగ్ కంప్లైంట్ బట్ నో రియల్లీ మనవల్లు పుట్టాక అసలు మా నాన్న కూడా ఇలా మారగలుగుతారా అని నాకి భలే ఆశ్చర్యం వేస్తుంది బట్ ఐఎమ్ ఇట్స్ సో బ్యూటిఫుల్ టు సీ యూ నాన్న ఆరి వెవి అవం ఐరా నెవ్వి తోటి మీరు ఎలా ఉంటారో మా తోట కూడా అలా ఉండుంటే కొంచెం బాగుండేది బట్ నన్ ద టు సీ యూ సో జాయిఫుల్ మళ్ళీ జన్మంటూ ఉంటే మీ కూతురుగానే పుట్టాలి అని నేను టెంపుల్ ముందు ఉన్నాను ఆ దేవుడిని కోరుకుంటూ సెలవు జోలాలి 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 జోల పాడుతా బజ్జో నా తల్లి జోలాలి 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 జేసుదాస్ గారు అక్కడ జేసుదాస్ గారి గురించి ఆయన కంపల్సరీ మీ సినిమాలో ఒక పాట కంపల్సరీ అంటే ఆయన పాడతాడు అది మీ సెంటిమెంటా లేకపోతే ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ నైన్టీన్ ఎయిటీ టూ గృహప్రవేశంలో ఫస్ట్ పరిచయం ప్రభాకర్ రెడ్డి గారు దారి చూపిన దేవత పాట అప్పుడు పరిచయం ఇక ప్రతి సినిమాలో నా గొంతు బాగుంటుందనే ఉద్దేశం కరెక్ట్గా ఎందుకని ప్రతి పిక్చర్లోనూ ఆయనతో పాటించేవాడిని అతి స్నేహితుడు మంచి భారతదేశం గర్వించినటువంటి జయశదాస్ గారు గొప్పవాడు అలాగే మే ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం బాలసుబ్రహ్మణ్యం నేను ఆ బాలసుబ్రహ్మణ్యం నన్ను శుష్పాలా సుష్పాలా అని ప్రేమగా ప్రేమించేవాడు అడిగేవాడు ఎందుకంటే నేను కురుక్షేత్రంలో శిష్పాలు వేశాను సరదాగా మాట్లాడుతూ ఎంతో ఆత్మీయుడు తను పోవడం కూడా భారతదేశానికి ఒక లోటు గొప్ప గాయకుడు సారీ టు సే ఇప్పుడు గుర్తుంటుంటాం ఉదయం లేస్తూ మనం వింటూ ఉంటాం అలాగే జేసుదాసు అంటే ఇష్టం కాబట్టి ఆయన గొంతు నా గొంతుకు సూటబుల్ అవుతుంది కాబట్టి అలా ఎన్నో సందర్భాల్లో నా పిక్చర్స్లో అద్భుతమైన పాటలు పాడాడు బాబా పాట కూడా బాబుకి ఏం నేర్పించారంటే జీవితంలో జీవితం ఇంతే అనుకుంటే నరకం ఎంతో అనుకుంటే స్వర్గం అన్న ఖాళీ ఆ మధ్య చెప్పే ఒక దానిలో అమ్మ కాని నాన్న గాని ఎవరన్నా పోతే తెలిసినవాడు తెలియనివాడు పక్కింటోడుకు వాడు ఎవడో వచ్చి ఆ బట్ట తీసేసేయండి ఇది తీసేసిండి అవి ఉంచకూడదు అవి లోపల తీసుకెళ్ళకూడదు రకరకాలుగా మాట్లాడతారు అలా చేస్తారు కూడా అదే అమ్మా నాన్న సంపాదించిన ఆస్తిని తాకకుండా ఉండాలి కదా మరి చెప్పు అది మనిషి జీవితం ఆలోచించుకో అవును నేను ఆలీతో సరదాగా ఆలీతో సరదాగా డాడీ అని వాళ్ళు చెప్పి పంపిస్తే జీవితం లోతులకు వెళ్ళి నన్ను బాధ పెట్టి కథాన్ని నెమరు వేసుకుంటూ రకరకాలుగా మాట్లాడించేసావు ఏదేమైనా చిన్నవాడేమైనా నీకు నమస్కారం మీరు పెద్దవాళ్ళు మీ ఆశీర్వాదం నాకు ఉండాలి తప్ప నమస్కారం పెట్టకూడదు నేను మీకు నమస్కారం బట్ రియలీ మీరు సీనియర్ ఎన్టీఆర్ గారితో యాక్ట్ చేశారు హరికృష్ణ గారితో యాక్ట్ చేశారు బాలకృష్ణ గారితో యాక్ట్ చేశారు మన హీరోస్ ఇప్పుడు ఎన్టీఆర్ తో యాక్ట్ చేశారు అసలా వీళ్ళు నలుగురిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటన్నా కామన్ పాయింట్ అంటే అందరు మంచివాళ్ళే ఓకే నువ్వు ఇప్పుడు ఫిట్టింగ్ పెట్టి దీన్ని ఫిట్టింగ్ అంటారండి దీన్ని అంటే నలుగురితో నటించారు కదా నలుగురు అంటే ఎవరు పెద్ద ఆయన హరికృష్ణ గారు బాలకృష్ణ గారు ఇప్పుడు ఓహో వాళ్ళ నలుగురులోనా అన్నయ్య గొప్పవాడు తారక ఎట్ట గొప్ప వాడు తారక ఎందుకు గొప్ప వాడు ఆయన గొప్పవాడు రామారావు గారు గొప్పవారు కామన్ పాయింట్ ఏంటి అన్న అదే తారక తారక వీడు ఫిట్టింగ్ పెడుతున్నాడు నేను అన్నయ్య పేరు చెప్ప నీ పేరు చెప్ప ఫిట్ పెడుతున్నాయి గుర్తుపెట్టుకో మీది ఒక దారి ఆర్జీ మీది ఒక దారి అంటే రాంగోపాల్ వర్మ ఈ రెండు దారిలు ఎలా కలిసింది నాకు అర్థం కాలేదు రాంగోపాల వర్మ ఫాదర్ నాకు సన్నిహితుడు అంటే ఆత్మీయుడు ఓకే నాకంటే సీనియర్ ఆయన మంచివాడు నాకు తెలుసు బాగా ఇష్టడు ఆయన కుమారుడు వర్మ ఈ రోజుకి అతను టెక్నీషియన్గా యాజ్ డైరెక్టర్ గా ఐ లవ్ హిమ్ ఐ లైక్ అంటావా మనం మాట్లాడకూడదు ఓకే

అట్లాంటి రోల్స్ ప్లే చేసిన నటుడు ఉన్నాడు అంటే నాకు తెలిసి దట్ ఈస్ మోహన్ రావు ఎందుకంటే ఆ ఒడ్డు పొడుగు ఆ భాష డిక్షన్ అంటే కమాండ్ డైలాగ్ చెప్పే విధానం ఆ ఛాలెంజింగ్ యాస భాష అది నటుడికి అవసరం అది అన్ని క్వాలిటీస్ మీ దగ్గర ఉన్నాయని నేను అనుకుంటున్నాను నా నా ఫీలింగు ప్రజల ఫీలింగ్ కూడా అదే మీ డిక్షన్ను ఎక్స్ట్రా అనేది ఉంటుంది ఇది మీకు బై బర్త్ వచ్చిందా లేకపోతే నేర్చుకున్నారా లేకపోతే ఎవరైనా మీకు నేర్పించారా బాలి రాయలసీమ వాడివి నీకు భాష తెలియదు అన్నారు సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ట్రై చేసేటప్పుడు ఎక్కిన గడప దిగిన గడప ఎందుకు కష్టపడి రాత్రి రాత్రి పది గంటల రమ్మంటే ఏడు గంటలు రమ్మంటే నాలుగు గంటల రమ్మంటే వెళ్ళి వేశాడు అడుక్కుంటున్న రోజుల్లో అడుక్కోవడమే అయ్యా వేషమేమని నీకు భాష తెలియదు కదా రాయలసీమ వాడివి అన్నారు భాష తెలుసు అని అన్నగారి సినిమాలో చూసి కొన్ని చదువుకుని ఎస్ భాష తెలుసు అని చెప్పాను యా కసి పట్టుదల దిక్ష తెలియదంటే ఒప్పుకోను అందుకే అన్నా విలన్ వేషం విలన్ వేష విలన్ చాలా గొప్పవాడరా విలన్ వేసు విలన్ అండి విల్ని లేకుండా సినిమాది రావణాసురుడు లేకుండా కథ చెప్పు లేదు వాడు ఆ లేకుండా కద చెప్పు లేకుండా కద చెప్పు ఇవన్నీ రకరకాల రకరక రొండ్ల హిస్టరీ అవును కాబట్టి ప్రతి క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్ కామెడీ ఇన్ లాగు సినిమాతిమను ఎక్సక్ట్లీ నీమ ఎగ్జాక్ట్లీ అదే అంటనా నేను ప్రతి సినిమాలో కావాలని కోరుకుంటా అవును ఐ లవ్ దట్ yes మీ అన్ని సినిమాల్లో అసలు yes ఆల్మోస్ట్ చాలా మంది కామెడీ తర్వాత నీకు પગరొచ్చు నేను వద్దనుకున్నాను గాని కోపం కూల్ 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 అలీ వద్దురా వద్దు వద్దు మీకు ముగ్గురు పిల్లలు భార్య ఉన్నారు వదిలేసి వద్దు ముగ్గురు పిల్లలు భార్య బిడ్డలు మన వాళ్ళు ఆ పదిహేను వేల మంది పిల్లలు అనే ఒక స్మాల్ రిక్వెస్ట్ అంటే ఈ ఒక్క ఎపిసోడ్ లో మీ హిస్టరీ చెప్పాలంటే అవ్వదు చాలా టైం తక్కువ ఉంది ఇంపాసిబుల్ సో మళ్ళీ మనం వచ్చే సోమవారం ఇదే టైంకి మళ్ళీ మనం కలుసుకుంటాం అంటే మనం మాట్లాడుకుంటాం బట్ మనం ఏం మాట్లాడుకున్నాం అనేది ఆడియన్స్కి కొద్దిగా సస్పెన్స్లో పెడదాం ఓకే ఆడియన్స్ మళ్ళీ వచ్చే సోమవారం తొమ్మిదిన్నరకి మీ ఈటీవీలో అలీతో సరదాగా విత్ మోహన్ బాబు గారితో టిల్ దెన్ గుడ్ నైట్ శుభరాత్రి శబ్బకై రెండు వందల యాభై వారాలను చూశాము అంటే ఇది మామూలు విషయం కాదు ఇంకొక రెండు వందల యాభై కూడా చేయాలి జస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ ఆ షిరిడి సాయినాథుని ఆశిస్తుంది మూడు సంవత్సరాల నుంచి పెంచిన ఈ డైలాగ్ ఫసక్ ఫసక్ అనే డైలాగ్ అసలు ఆ పదం ఏంటి ఎం ధర్మరాజు ఎంఎ లో ది వే ఆఫ్ స్టీలింగ్ డైలాగ్ ఐ మీ అమ్మ కాదు కదా మీ అమ్మ కాదు కదా అంటే వాడు వెళతాడు ఎంతైనా భార్య మీరు పరిటాల రవి గారు వస్తుంటే అది బ్లూ కలర్ కారు గొప్ప వ్యక్తి పరిటారు రవి ఒక గ్రేట్ తమ్ముడు పోయాడు